శ్రీమాతి నమః శ్రీ గురుభ్యో నమః మా ఛానల్ కు స్వాగతం. తులా రాశి వారి జీవితంలో ఈ 2023 సంవత్సరం ఆగస్టు మాసంలో గ్రహ స్థితి గతల సంచార రీత్యా ఆరోగ్యం పరంగా ఆర్థిక పరంగా విద్య వృత్తి ఉద్యోగం వ్యాపారం పరంగా అలాగే ప్రేమ పెళ్లి సంతానం పరంగా ఏ విధంగా ఉండబోతుంది అలాగే స్త్రీలకు ఏ విధంగా ఉంటుంది తులా రాశి వారికి ఆగస్టు నెలలో ఎదురయ్యే అడ్డంకులు ఏమిటి వాటి నుంచి అధిగమించి విజయం పొందడానికి వారు ఎలాంటి పరిహారాలను పాటించాలి అలాగే ఏ దేవతారాధన తులా రాశి వారికి ఆగస్టు మాసంలో చేపట్టే ప్రతి పనిలో విజయం పొందడానికి మేలు చేకూరుస్తుంది అనే పూర్తి విషయాలను ఈ రోజు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మీ ఒక్క లైక్ మాకెంతో ఎనర్జీని ఇస్తుంది. ఇక వివరాల్లోకి వెళితే తులా రాశి రాశి చక్రంలోని 7వ రాశి. చిత్త నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి నక్షత్రం 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1-3 పాదాలలో జన్మించిన వారు తులా రాశికి చెందుతారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఇక ఈ ఆగస్టు నెలలో తులా రాశి వారికి సంబంధించిన గ్రహ గమన స్థితిగతులను పరిశీలించినట్లయితే రాశ్యాధిపతి శుక్రుడు ఆగస్టు 5వ తేదీ వరకు సింహ రాశిలో ఉండి తర్వాత ఆగస్టు 6వ తేదీన కర్కటక రాశిలో వక్రగతిని చెందుతాడు. ఇక ద్వితీయ 7వ స్థానాధిపతి కుజుడు ఆగస్టు 16వ తేదీ వరకు సింహ రాశిలో ఉండి ఆగస్టు 17వ తేదీ నుండి కన్యా రాశిలో సంచరిస్తాడు. 3-6వ స్థానాధిపతి గురువు మేష రాశిలో ఈ నెలంతా ఉంటాడు. సూర్యుడు ఆగస్టు 17వ తేదీ వరకు కర్కటక రాశిలో ఉండి ఆగస్టు 18వ తేదీన సింహ రాశిలో సంచరిస్తాడు. ఇక బుధుడు ఈ నెల మొత్తం సింహ రాశిలోనే ఉంటాడు. ఇక శనిదేవుడు ఈ నెల మొత్తం కుంభరాశిలో వక్రగతిలో ఉంటాడు. ఇక రాహువు నెలంతా మేషరాశిలో సంచరిస్తాడు. అలాగే కేతువు ఈ నెలంతా కూడా జన్మరాశిలో ఉంటాడు. ఇక చంద్రుడు ఈ నెల మొత్తం 12 రాశిలో తన సంచారాన్ని కొనసాగిస్తాడు. ఇది తులారాశి వారి ఆగస్టు గ్రహ సంచారం. అయితే తులా రాశి వారికి ఈ ఆగస్టు నెలలో ముఖ్యంగా కలిసి వచ్చే కాలంగానే కనిపిస్తూ ఉంది అని చెప్పుకోవాలి. ముఖ్యంగా ఆర్థిక లావాదేవీల విషయంలో చాలా అంటే చాలా అనుకూలవంతంగా ఉంటుంది. కాబట్టి అభివృద్ధి ఈ నెలలో తులారాశి వారికి ఖచ్చితంగా ఉండబోతూ ఉంది. కాకపోతే చిన్న చిన్న ఇబ్బందులు, చిన్న చిన్న మాట పట్టింపులు, స్వల్ప స్వల్ప తగాదాలు, చిన్న చిన్న గొడవలు, అలాగే ప్రతి పనిలో కొంచెం వాయిదా పడే పరిస్థితులు కనిపిస్తున్నాయి తప్పితే మిగిలిన అన్ని రంగాల విషయంలో కూడా అద్భుతమైన స్థాయికి వెళ్లే సూచనలు ఎంతో బాగా కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఆగస్టు మాసంలో తులారాశి వారు మీ సంతానం విషయంలో కానివ్వండి, కుటుంబం విషయంలో కానివ్వండి, అన్ని రకాల వ్యవహార విషయాల్లో కానివ్వండి బాధ్యతాయుతంగా మెలుగుతారు. అందరితో కలిసి సఖ్యతగా ఉంటారు. ఇంట్లోని అవసరాలను తీరుస్తారు. అలాగే కుటుంబం పట్ల బాధ్యత పెరుగుతుంది. పిల్లల మీద బాధ్యత, వృత్తి ఉద్యోగం వ్యాపారం విషయంలో బాధ్యత బాగా పెరుగుతుందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా దాంపత్య జీవితంలో గతంలో భార్యాభర్తల మధ్య ఏమైనా గొడవలు ఉంటే ఈ మాసంలో ఆ గొడవలన్నీ తొలగిపోతాయి. భార్యాభర్తలు ఆనందంగా అన్యోన్యంగా ఉంటారు. అలాగే ప్రేమికుల మధ్య అండర్స్టాండింగ్ పెరుగుతుంది. తులా రాశి వారికి ఆగస్టు నెలలో ముఖ్యంగా వస్తువును కొనుగోలు చేయాలన్నా, వస్తువును అమ్మదల్చినా, గృహాలు కట్టాలనుకున్నా, గృహాలు కొనాలనుకున్నా, రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి అని అనుకున్నా, అలాగే కొత్త కొత్త వాహనాలు కొనదలుచుకున్నా తులారాశి వారికి విపరీతమైన లబ్ధి బాగా కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా తులారాశి వారిలో ఎవరైనా రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తున్నారో వారికి ఈ నెలలో ప్లాట్స్ భూముల క్రయ విక్రయాల్లో అద్భుతమైన లాభాలు వస్తాయి. అలాగే గృహ నిర్మాణాలు కలిసి వస్తాయి. ఆగిపోయిన గృహ నిర్మాణాలు మళ్ళీ నిర్మాణాలు చేపట్టేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఆగస్టు మాసంలో తులారాశికి చెందిన ఉద్యోగస్తులకు ఎంతగానో కలిసి రాబోతూ ఉంది. ఉద్యోగస్తులకు ఉద్యోగాలలో ఉండే సమస్యలు ఇబ్బందులు తొలగిపోతాయి. అలాగే ఉద్యోగాలు లేని వారికి వారు కోరుకునే ఉద్యోగాలు ఈ నెలలో లభించబోతూ ఉన్నాయి. ఉద్యోగాలలో ఎదుగుదల, ఆర్థిక పెరుగుదల ఎంతగానో కనిపిస్తూ ఉందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా వ్యాపారస్తులకు గతంలో ఉండే వడిదుడుకులు ఏమైనా ఉంటే వాటి నుండి బయటపడటానికి వ్యాపారాలలో పెట్టుబడులు అందుతాయి. ఈ నెలలో అధికమైన లాభాలు వస్తాయి. వ్యాపారాలలో చక్కని పురోగతి అనేది కనిపిస్తూ ఉంది. అదేవిధంగా మీరు ఆశించిన దానికన్నా ధనవృద్ధి, ఆశించిన దానికన్నా ఎదుగుదల, ఈ విధంగా ఈ ఆగస్టు నెలలో మీరు చేసే అన్ని పనుల్లో అద్భుతమైన పురోగతి కనిపిస్తూ ఉందని చెప్పుకోవచ్చు. తులా రాశి వారికి ఈ మాసంలో కోర్టు వ్యవహార విషయంలో
ఆర్థిక లావాదేవీల విషయంలో రుణ బాధల విషయంలో ఇబ్బందులు తగ్గుతాయి. అంటే కోర్టు కేసుల్లో విజయాలను, శత్రువులపైన విజయాలను సాధిస్తారు. అలాగే ఎన్ని రకాల ఇబ్బందులు ఎదురైనా సరే మీరు చేయాలి అని అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు ఈ నెలలో అని చెప్పవచ్చు. అయితే తులా రాశి వారికి ఈ ఆగస్టు మాసంలో ఆరోగ్యపరంగా చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. మోకాళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు కానివ్వండి, మెడ నొప్పులు కానివ్వండి, లేదా కళ్ళకు సంబంధించిన ఇబ్బందులు కనిపిస్తాయి. కాబట్టి తులా రాశి వారు ఆరోగ్యం విషయంలో శ్రద్ధ పెట్టడం, వ్యాయామం చేసుకోవడం, సమయానికి భోజనం చేయడంతో పాటుగా మెడిటేషన్ చేసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయని చెప్పవచ్చు. ఆగస్టు మాసంలో తులారాశి వారు తీర్థయాత్రలు, విహారయాత్రలు, దూర ప్రాంత ప్రయాణాలు లేదా ఆకస్మిక ప్రయాణాలు చేసే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి. అలాగే విదేశాలకు వెళ్లాలని అనుకునే వారికి లేదా వీసాల కోసం ప్రయత్నాలు చేసే వారికి, విదేశాలలో స్థిరాస్తులు కొనుగోలు చేయాలనుకునే వారికి చాలా బాగా కలిసి వస్తుంది అని చెప్పవచ్చు. అదే విధంగా విదేశాల్లో చదువుకోవాలనుకునే వారికి, విదేశాలలో ఉద్యోగాలు చేయాలనుకునే వారికి కూడా ఎంతో బాగా కలిసి వస్తుంది. ఇక తులా రాశి వారికి తల్లిదండ్రుల నుండి రావాల్సిన ఆస్తులు ఏవైనా ఉంటే ఆ ఆస్తులు కలిసి వస్తాయి. ఇక విద్యార్థులకు ఈ ఆగస్టు నెలలో విద్య పైన ఆసక్తి పెరుగుతుంది, పట్టుదల పెరుగుతుంది, చదవాలన్న తపన పెరుగుతుంది. అలాగే విద్యా విషయంలో మీరు చేసిన తప్పులను సరిదిద్దుకునే ప్రయత్నాలు విద్యార్థులు చేస్తారని చెప్పాలి. అలాగే పెద్దలకు గౌరవ మర్యాదలు ఇస్తారు, చదువులలో మీరంటే ఏమిటో నిరూపించుకునే ప్రయత్నాలు చేస్తారని చెప్పవచ్చు. ముఖ్యంగా తులారాశి వారికి వృత్తిపరంగా కానీ, ఉద్యోగపరంగా కానీ, వ్యాపారంగా కానీ ఎప్పటి నుంచో మీరు ఎదురు చూస్తున్న అవకాశాలు ఈ మాసంలో అంది వస్తాయని చెప్పవచ్చు. తులారాశికి చెందిన వివాహం కానటువంటి స్త్రీ పురుషులకు ఈ ఆగస్టు నెలలో చక్కని యోగ్యమైనటువంటి జీవిత భాగస్వామి లభించి వివాహం జరిగే అవకాశాలు కూడా బాగా కనిపిస్తున్నాయి. అలాగే సంతానం కోసం ఎదురు చూస్తున్న భార్యాభర్తలకు కూడా ఈ మాసంలో సంతానం విషయంలో ఒక శుభవార్తను వింటారు. అలాగే రెండవ సంతానం కోసం కూడా కలిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని చెప్పవచ్చు. ఇక తులా రాశి వారికి ఈ ఆగస్టు నెలలో విడిపోయిన భార్యాభర్తలు, విడిపోయిన ప్రేమికులు, అలాగే విడిపోయిన స్నేహితులు కలుసుకునే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఆగస్టు నెలలో తులారాశి వారికి జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుంది, చురుకుదనం బాగా పెరుగుతుంది. అలాగే ఏదో ఒకటి సాధించాలనే తపన, మీద మీకు ఆత్మవిశ్వాసం బాగా పెరుగుతుందని చెప్పవచ్చు. అలాగే వ్యాపారం పరంగా డబ్బులు బాగా సంపాదిస్తారు, కొత్త కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు, ఆర్థిక పరంగా ఈ ఆగస్టు మాసంలో వృద్ధి చెందుతారు. ఇక తులా రాశి వారు మరిన్ని శుభ ఫలితాల కోసం ఈ ఆగస్టు నెలలో సూర్యునికి ఆర్ఘ్యం సమర్పించండి. అలాగే ఇష్ట దైవారాధన మీకు అంతా మేలు కలగజేస్తుంది. ఇక ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటి వరకు మీరు కనుక మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని లేటెస్ట్ వీడియోలు మీకు నోటిఫికేషన్గా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.